ఈ వీడియో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మేరకు కైన్ మాస్టర్ యాప్లోనే యానిమేషన్ చేయడం జరిగింది. ఫుల్ ట్యుటోరియల్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంకో రిక్వెస్ట్, గరుడ పురాణం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మనిషి మరణించిన తరువాత బంధుమిత్రులు చేరకముందే యమదూత ఆ మృతదేహంలోని ఆత్మను తనతో పాటు నరకంలోని దక్షిణ ద్వారానికి తీసుకొని పోతాడు. అన్ని శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునితో వివరించడం కారణంగా దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. దీని వ్యాస మహర్షి 18,000 శ్లోకాలతో రచించాడు. నరకానికి వెళ్ళే దారిలో మధ్యలో 16 యమపురాలను దాటాల్సి ఉంటుంది. ఈ ఒక్కొక్క పురము ఒక్కొక్క పాపానికి సంబంధించినది. అది మన చేసే పాపాలను ముందుగా మనకు వివరిస్తుంది, అంటే తెలియజేస్తుంది. ఈ పురములు దాటిన తరువాత వైతరిణి నదీ తీరానికి చేరుకుంటారు. ఇది రక్తము చీము ఈ నదిలో ప్రవహిస్తుంది. అలాగే మృత కళేబరాలు, అస్థిపంజరాలు, భయంకరమైన పిశాచాలు ఈ నదిలో ఉంటాయి. ఇవి మనం చేసే పాపాలు ఎవరెవరిని ఎంతగా బాధించాయో ఆ బాధనంతా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఒక మోస్తారు పాపం చేసేవాళ్ళు తన పాదాల వరకు ఇందులో ఉంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది. వాళ్ళు అతి తక్కువ బాధను అనుభవిస్తారు. ఇక మధ్యస్థంగా పాపములు చేసేవారు తన నడుము వరకు ఇందులో మునిగి ప్రయాణించి వాళ్ళు చేసే పాపములు వారు ఎవరెవరిని ఎంతగా బాధించారో ఆ బాధని అనుభవిస్తారు. గరుడ పురాణంలోనే ఈ పాపాల నుండి విముక్తి కలగడం కూడా ఎలాగో అనేది కూడా వివరించడం జరిగింది. ఇక అతి పాపము చేసేవాడు ఈ నదిలో పూర్తిగా తల వరకు మునిగి ఈ నదిలో ప్రయాణించి వారు చేసే పాపములకు ఎవరెవరు ఎంతగా బాధించారో ఆ బాధనంతా వీళ్ళు అనుభవించి చివరకు యమపురికి చేరుకుంటారు. ఇక్కడ వాళ్ళు చేసేది లేక తమ పాపములన్నీ ఒప్పుకొని అక్కడ యమభటులు విధించే శిక్షలను అనుభవించి తీరాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.